స్వాగతం. వివాహితుల సంబంధంతో భర్తని హతమార్చిన భార్య పెదపూడి మండలం గొల్లల మావనాడ గ్రామంలో గత నెల 15వ తారీఖున అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును పోలీసులు ఎట్టకేలగా ఛేదించారు. కాకినాడ రూరల్ డిఎస్పీ బేవారావు తెలిపిన వివరాల ప్రకారం గొల్లల మావనాడ గ్రామంలో నివాసం ఉంటున్న సొంటని రోహిణి సూర్యనారాయణ భార్య దుర్గాభావాని గత కొద్ది కాలంగా మావనాడ గ్రామం గండ్రేడు సెంటర్ వద్ద నివాసం ఉంటున్నారు. వీరికిద్దరు సంతానం. రోహిణి సూర్యనారాయణ ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవారని, ఈయన ప్రేమ వివాహం చేసుకున్నారని, నెల్లూరు జిల్లాలో హెచ్చరిస్తున్నందు ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవారని, తనతో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే హరికృష్ణ అనే వ్యక్తితో తన భార్య దుర్గాభావాని వివాహిత సంబంధం ఏర్పరచుకోవడం తెలిసి కుటుంబంతో మావిడ గ్రామం రావడం జరిగిందని, తరచూ భార్య భర్తల మధ్య వివేదాలు గొడవలు జరుగుతుండటంతో దుర్గాభావాని తన భర్తని హతమార్చిందని తెలియజేశారు. ఇది నేరం 14/2/2024 గంటలు జరిగింది. ఈ కేసులో 15/2/2011 గంటలకి మాకు ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు చనిపోయిన వ్యక్తి అంటే సొంటేటి రోహిణి సూర్యనారాయణ అనే వ్యక్తి యొక్క తమ్ముడు వెంకటయ్య గంగాప్రసాద్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్పై మొట్టమొదటిగా క్రైమ్ నెంబర్ 59/2020 అంటే సెక్షన్ 174 సిఆర్పిసిగా అంటే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఎస్ లక్ష్మి ఎస్ఐ పెదపూడి గారు ఈ కేసు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత పోస్టుమార్టం కోసం ఈ కేసుని, ఈ శవాన్ని గవర్నమెంట్ జీజేహెచ్ కాకినాడకు పంపడం జరిగింది. జీజేహెచ్ కాకినాడలో పోస్టుమార్టం అనంతరం 18/3/2024 పోస్టుమార్టం రిపోర్టు రావడం జరిగింది. ఆ రిపోర్ట్లో, పోస్టుమార్టం రిపోర్ట్లో గొంతు నొక్కి చంపబడిందంటే థ్రాట్లింగ్ మర్డర్ అని వచ్చింది. వెంటనే ఈ కేసుని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు మురళీకృష్ణ సిఐ గారు కాకినాడ రూరల్ వారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అనేక కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తూ ఈ దినం మన విఆర్ఓ గొల్లల మామిడివాడ విఆర్ఓ గారి దగ్గరికి ఈ చనిపోయిన వ్యక్తి భార్య ముద్దయి సొంటేటి దుర్గాభవాని తన నేరాన్ని అంగీకరిస్తూ సరెండర్ అవ్వడం జరిగింది. వెంటనే విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ మూలంగా ముద్దయిని తీసుకొచ్చి మన సిఐ గారి వద్ద హాజరుపరచగా ఈరోజు ఇంకా రిమాండ్కి పంపిస్తున్నాం. ముఖ్యంగా ఇది అరుదైన కేసు. ఈ కేసు ఏంటంటే చనిపోయిన వ్యక్తికి భార్యకి ఎలక్ట్రీషియన్ కాబట్టి నెల్లూరు ఇల్లంతా ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హరికృష్ణ అనే వ్యక్తినితో వివాహేతర సంబంధాన్ని ఈ చనిపోయిన ఆయన భార్య పెట్టుకోవడం జరిగింది. దానివలన భార్యాభర్తలకి మనస్పర్ధలు రావడం, చీటికి మాడి గొడవలు రావడం, భర్త వేధిస్తున్నాడనే ఒక ఫీలింగ్తో ఈ హరికృష్ణ అనే వ్యక్తి మరియు ముద్దయి దుర్గాభవాని భర్తని అడ్డు తొలగించుకుందామనే క్రమంలో భాగంగా ఈ భర్తని ముందుగా ఒకరోజు రాత్రి పథకం ప్రకారం డిక్సోనా అనే ఒక మత్తుమందు టాబ్లెట్స్ మజ్జిగలో కలిపి ఇవ్వడం జరిగింది. ఆ మత్తుమందు కలిపి ఆయన నిద్రలో జారుకున్న వెంటనే చనిపోయే వ్యక్తిని గొంతు నులిమి చంపి చున్నీతో చంపి వెంటనే బాడీని కూడా బరిలు రెండుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో వెంటనే చనిపోయిన వ్యక్తి తాలూకా తమ్ముడు బ్రదర్ ఇచ్చిన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసు చాలా చాకచక్యంగా ఇది ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి కూడా తన కన్ఫెషన్ లోపుదల స్టేట్మెంట్లో డీటెయిల్స్ అన్నీ నేరాన్ని అంగీకరిస్తూ వివరంగా తెలియజేసింది. ఇంకా రెండవ ముద్దాయిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు చాలా చాకచక్యంగా మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ దర్యాప్తు చక్కని చేసిన ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ గారికి, ఎస్ఐ గారికి కూడా, మా జిల్లా ఎస్పీ గారు అద్నాన్ నయామ్ అస్మి సార్ కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేశారు. సిబ్బంది అందరికి కూడా రివార్డులు కూడా ఇస్తున్నామండి. త్వరలో మంచి కేసు, ఇది వరుదైన కేసు. ఈ కేసు చేసిన అందరికి కూడా, మా సిబ్బంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పాలండి.